ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ మమతా బెనర్జీ మధ్య నెలకొన్న వివాదం విషయానికి వద్దాం. తానొక ఛాయవాలానని పేదవాడినని బీసీనని చెప్పుకొని గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోదీ వ్యవహార శైలి చూస్తున్న వారికి ఆయనలో ఛాయవాలా కనిపించడం లేదు. ప్రతిపక్షాలనే కాకుండా సొంత పార్టీలో కూడా తనకు ఎదురు లేకుండా చేసుకోవడం ద్వారా ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదగాలన్న కాంక్షతో నరేంద్ర మోదీ అడుగులు వేస్తూ వచ్చారు. ఆయన ప్రతి కదలికలో అహంకారంతో పాటు కక్షపూరిత మనస్తత్వం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రావడంతో నేను పేదవాడిని, ఒక పేదవాడు ప్రధానమంత్రిగా ఎదగడమే పాపమా అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించబోనుకున్నారు. నరేంద్ర మోదీ ఆహార్యం, ఆయన జీవన శైలి గమనించిన వారికి ఆయనలో పేదరికం కనిపించదు. సొంత పార్టీలో తనను ఎదిరించేవారు లేకుండా పోవడంతో విపక్షాలపై ప్రధాని తన దృష్టిని కేంద్రీకరించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే తన పార్టీని ఆయా రాష్ట్రాల్లో విస్తరించలేనన్న ఉద్దేశంతో ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకోవడం మొదలెట్టారు. దీంతో ప్రత్యర్థులకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. నరేంద్ర మోదీ బాధితుల జాబితాలో ఒక్కొక్కరుగా చేరుతూ వచ్చారు. రాజకీయాల్లో పట్టువిడుపులుంటాయి, ప్రధాని మోదీ మాత్రం పట్టువిడుపులకు దూరం. తన నాయకత్వాన్ని ధిక్కరించిన వారిని అణచివేయడానికి ఎంత దూరమైన వెళ్తారు. ఈ క్రమంలోనే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం మొదలెట్టారు. అవినీతికి, అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక యోధుడను తానేనని దేశ ప్రజలను నమ్మించడానికే మోదీ ఈ మార్గం ఎంచుకుంటున్నట్టున్నారు. అయితే నరేంద్ర మోదీ గాని ఆయన పార్టీ నాయకులు గాని పులుకడిగిన ముత్యాలు అని ప్రజలు భావించడం లేదు. ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేయడమే ఇందుకు కారణం. కర్ణాటకలో తాజాగా బయటపడిన ఆడియో టేపుల ఉదంతాన్ని తీసుకుందాం. కుమారస్వామి ప్రభుత్వాన్ని కోల్చడానికై కాంగ్రెస్ శాసనసభ్యులను ఆకర్షించడానికి వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నట్లు తాజాగా విడుదలైన టేపుల ద్వారా స్పష్టమవుతోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు నిప్పులా బతుకుతూ ఉంటే వారి వద్ద అంత డబ్బు ఎక్కడిది? రాఫెల్ కొనుగోళ్లకు సంబంధించి తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం ప్రధాని మోదీ కూడా ఆత్మరక్షణలో పడిపోయారు. భారతీయ జనతా పార్టీ నాయకులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏ దర్యాప్తు సంస్థ కూడా వారి వైపు కన్నెత్తి చూడదు. అదే ప్రతిపక్షాల విషయానికి వస్తే బూజు పట్టిన కేసులను సైతం దులిపి విచారణను వేగవంతం చేస్తున్నారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కూడా ఈ కోవలోకే వస్తుంది.